తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టనున్న ఆరు గ్యారంటీ పథకాలతో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చవచ్చని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరి యాత్రలో రేవంత్ రెడ్డితో పాటు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్లు పాల్గొన్నారు. ఈ విజయభేరి యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలన మారాలి, కాంగ్రెస్ రావాలి, బాయ్ బాయ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను అప్పుల పాలు చేయడమే గాని ఎలాంటి పనులు చేయలేదన్నారు. మేడ్చల్ నియోజకవర్గాన్ని మొత్తం కబ్జాపరం చేయాలని మల్లారెడ్డి చూస్తున్నాడని మండిపడ్డారు. తోటకూర వజ్రేష్ యాదవ్ ను, శ్రీమతి సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు ఎన్నికల పరిలో దింపితే వజ్రేష్ యాదవ్ గెలుపు కోసం పెద్దలు, మాజీ శాసనసభ్యులు, దాదాపుగా దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు 35 సంవత్సరాలు సుదీర్ఘంగా మీ ప్రాంతానికి సేవలు అందించిన సుధీర్ రెడ్డి గారు, మిత్రుడు నక్క ప్రభాకర్ గౌడ్ గారు, మా మండల పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, ముఖ్యమైన నాయకులందరూ ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు, ఈ మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు మన ప్రాంతానికో మన రాష్ట్రానికో పరిమితమయ్యే ఎన్నికలు కావు. రేపు ఈ దేశ రాజకీయాలను మలుపు తీపే ఫలితాలు రేపు జరగబోయే ఎన్నికలలో తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. పేదల పిల్లలు చదువుకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడతారు. అందుకే ఈరోజు పేదల్ని ముంచడానికి, పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేయడానికి మల్లారెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, అన్ని కాలేజీలు ఇచ్చిండ్రు, యూనివర్సిటీ ఇచ్చిండ్రు, కానీ ఇవాళ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇవ్వలే. ఇవాళ ఈ ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు బాగా పోలే. ఈ ప్రాంతంలో ఏ సమస్య చూసినా ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఓసారి ఎంపీ అయిండు, ఓసారి ఎమ్మెల్యే అయిండు, ఇవాళ మంత్రిగా ఉన్నాడు. మంత్రిగుండి మనకేం చేసిండో మీరు ఆలోచన చేయండి. అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో దాదాపుగా 45,000 ఇండ్ల పట్టాలు ఇచ్చి ఈ ప్రాంత పేదల్ని ఆదుకున్నారు. ఇవాళ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు, సుధీర్ రెడ్డి అన్న ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. ఈ 15 ఏళ్ళ కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. ఇవాళ కేసీఆర్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. నేను గుర్తు చేయదలుచుకున్నా ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అంటున్నాడు కదా.